నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. డార్లింగ్స్, మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అంటే ఒక ట్వీట్ వచ్చింది ప్రభాస్ డార్లింగ్ నుంచి. అయితే ఇది అందరూ ఏమనుకుంటారంటే, నెటిజన్స్ కానీ ప్రజలు కానీ, అంటే ప్రభాస్ లైఫ్ లోకి వదినమ్మ రాబోతుందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు చాలా మంది, అండ్ పెళ్లి చేసుకోపోతున్నాడా ప్రభాస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారంటే, నిజంగానే అది అయ్యే అవకాశం ఉందంటారా? ట్వీట్ సారాంశం అయితే మాత్రం అలాగేలా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కృష్ణరాజు గారు ఉన్నప్పుడే అవుతుంది, ఆయనకు కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఏంటి నెక్స్ట్ అంటే, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతున్నారు అబ్బా ప్రభాస్, నేను ఆయన ఏ షూటింగ్లో ఏ దెబ్బ తగిలినా కూడా నాకే కాల్స్ వస్తున్నాయి, ఆయనకి ఏమి అవ్వలేదు కదా ఏంటి అని చూడాలి, మరి మా వాడు ఎప్పుడు ఏది యాక్సెప్ట్ చేస్తాడో అన్నట్టుగా కృష్ణరాజు గారు కూడా రెండు మూడు సందర్భాల్లో నవ్వేశారు. బట్ ఆయన ఎందుకు డిలే తీసుకుంటున్నారో తెలీదు. అండ్ మోర్ ఓవర్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో కూడా బాలకృష్ణ గారు ఏంటి రూమర్స్ వస్తున్నాయి ఇక్కడ శెట్టియా సనన్నా అని అన్నట్టు అడిగారు. అక్కడ కృతి శెట్టి కదా, కృతి సనన్ అనుష్క శెట్టి అన్నట్టు. ఎవరు ఏంటి వీళ్ళ మీద అంటే అవన్నీ రూమర్స్ సార్, అవేం కాదు అన్నట్టుగా ఆయన నవ్వి తోసిపుచ్చాడు. బట్ ఇప్పుడు మీరు వస్తున్నారు కొత్త జీవితంలో, కొత్త వ్యక్తి వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది సినిమా గురించి అయితే ఇంత ఆసక్తికరంగా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదండి. మోర్ ఓవర్ నాకు తెలిసి ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు కానీ, ఎక్కడైనా పోస్టులు పెట్టినట్టు కానీ, ఈ పోనీ వాళ్ళ ఫ్యాన్స్ అయినా ఒక డమ్మీది క్రియేట్ చేసి పెట్టినట్టు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నిన్న మొన్న నాగబాబు గారు బన్నీ అంశంలో కూడా బన్నీది ఆయన ఓన్ పోస్ట్ అది కాదనుకుంటా, ఫ్యాన్స్ ఏదో క్రియేట్ చేసి పెట్టింది అనుకుంటా. ఇట్లా రకరకాలుగా ఉంది తప్ప ఈయన మాత్రం ఎప్పుడు జనరల్గా మీడియాకు దొరకడు, ఎక్కడ ఫంక్షన్లు కూడా చాలా అరుదు. ఆయన ఒక ప్రపంచము, ఆయనకో సర్కిల్ అందులోనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టడం వల్ల మేబీ ఇప్పుడు కూడా చిన్నోడేం కాదు, 45+ ఉంటాయేమో కదమ్మా అంటే ఆయనకి, మరి అంత ఏజ్ అని ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అనేది కొంచెం అందరి దగ్గర చర్చనీయాంశం అయింది. అంటే ఆయన దాన్ని కూడా కామెడీ చేసి నాకన్నా సీనియర్లు ఉన్నారు, ఇంకా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారని కూడా చాలాసార్లు సందర్భాల్లో తోసిపుచ్చారు. బట్ ఇప్పుడు దీనికి మళ్ళీ కొంతమంది ఇచ్చే వివరణ ఏంటంటే, కలికి పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అశ్విని దత్తు గారి సినిమా, దానికి తోడు అందులో భారీ కాస్టింగ్, ఎట్లాంటి భారీ కాస్టింగ్ అంటే ఇండియన్ సూపర్ స్టార్లు, ఏషియన్ సూపర్ స్టార్లు కూడా ఉన్నారు అందరు. ఇండియన్ సూపర్ స్టార్ అంటే ప్రభాస్ గ్లోబలైజ్డ్ స్టార్ అయిపోయారు, ఏషియన్ సూపర్ స్టార్ అంటే మన అమితాబ్ బచ్చన్ గారు. అలాగే ముందే అంటే ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా, కానీ పాన్ ఇండియా సినిమా లేని రోజుల్లో కూడా పాన్ ఇండియా మూవీ అంటే కమల్ హాసన్ గారే. భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా ఈ నటుడు అంటే తెలుసు, భారతదేశం గర్వించదగ్గ నటుడు అంటే కమల్ హాసన్ అనేవారు. ఈవెన్ అమితాబ్ గారితో పోల్చినా కూడా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కొంతమందికే తెలుసు, సౌత్లో చాలా మందికి తెలియదు. బట్ కమల్ హాసన్ నార్త్ వాళ్ళకి తెలుసు, సౌత్ వాళ్ళకి తెలుసు, అట్లా అంతగా ఓన్ చేసుకున్నారు ఆయన. సో అటువంటి కమల్ హాసన్ గారు ప్రభాస్ సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నారు, విలన్ గా చేయబోతున్నారు అని కూడా టాక్ వస్తుంది. తర్వాత ఆయన మీద సెపరేట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు ఆ మధ్య, మీరు చూసే ఉంటారు. అమితాబ్ గారి గురించి అంటే జస్ట్ ఒక చిన్న వీడియో పెట్టి వాయిస్ తో ఏదో నడిపించారు, ఇప్పుడు కమల్ది వాయిస్ లేకుండానే టీజర్ లాంటిది పెట్టి చెప్పారు. అలాగే దీపికా పదుకొని అంటున్నారు హీరోయిన్, ప్రభాస్ హైట్ కి తగ్గ ఉండే అమ్మాయి అన్నట్టుగా అందరూ. అసలు ఆ కాస్టింగ్కే 100 కోట్లు అయిపోతాయి నాకు తెలిసి ఆ రెమ్యునరేషన్కి. సో అటువంటి సందర్భంలో ఈయన రాబోతున్నారు, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు మన కలికి కుటుంబంలోకి రాబోతున్నారు ఉద్దేశంలో పోస్ట్ చేశారు అన్నది ఒక వాదం. కానీ అలా అంటే ఇలా పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడు ఉపయోగించిన ఆయన ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాడు? కలికి పబ్లిసిటీ స్టంట్ ఏదైతే ఉందో, కలికి పబ్లిసిటీ చేసే బ్యానర్ ఏదైతే ఉందో మన దత్తుకు వైజయంతి మూవీస్ ది, వాళ్ళే చేసుకుంటారు కదా. ఈయన పర్టికులర్గా ఈయన ఎక్స్ ఖాతాలో కానీ లేదా ఈయన ఓన్ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. బట్ దానికే ఎక్కువ మంది నెటిజన్స్ మొగ్గు చూపుతున్నారు, ఏంటి ఏంటి యాంగ్జైటీ, ఈ విధంగా డార్లింగ్స్ ట్వీట్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అన్నట్టు కూడా అంటున్నారు. మేము చూద్దాం, ఎందుకంటే చాలామంది ఎక్కువ పెద్ద ఫ్యామిలీ సిస్టర్స్ కజిన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందరినీ సవ్యంగా చూసుకుంటారంట, అందరినీ బాగా హెల్ప్ చేస్తాడంట, అందరినీ ఒకేలా చూస్తాడంట ఆయన. అంతమంది కుటుంబంకి పైగా ఫ్రెండ్స్తో ఉన్న రిలేషన్, ఒక్కసారిగా ఒక జీవిత భాగస్వామి వస్తే తనకంటూ డెడికేట్ కొంత టైం కేటాయించాలి, అప్పుడు ఇవన్నీ కొంత మిస్ అవుతారు కదా. ప్రభాస్కి తన సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మంచి నేమ్ ఉంది, పైగా బయట వాళ్ళకు కూడా మంచి, ఎవరైనా ప్రాబ్లం అవుతున్నా ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తాడంత గుడ్ విల్ కూడా ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు జీవిత భాగస్వామి వచ్చాక కొంచెం తగ్గుతాయి, తనకు కూడా కొంత
లైఫ్ పార్ట్నర్ టైం కేటాయించాలిగా. అటువంటి ఉద్దేశంతోనే ఇతను జనరల్గా అటువైపు మొగ్గు చూపట్లేదు, ఫ్రీగానే ఉన్నాడు అనేది ఒక అంశము. బట్ ఎట్లా యాంగ్జైటీ కలిగేలాగా అదే అర్థం వచ్చేలాగా ఉంది కాబట్టి మేబీ రేపు మంచి రోజులు వచ్చాక ఆగస్ట్ నుంచి మంచి ముహూర్తాలు ఏమో ఉన్నాయంటే అంతవరకు ముహూర్తాలు లేవంటున్నారు. ఈలోగా ఆగస్ట్లో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో, ఎంగేజ్మెంట్ ఉంటుందేమో, చెప్పలేము, అవ్వచ్చు కూడా. ఇంకోటి ఏంటంటే కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్పారు ఆయన జీవితంలోకి ఇది లేదు, ఒకవేళ వచ్చిందంటే ఇంకా ఆయన సినిమాలకు మర్చిపోవాల్సిందే, ఆయన లైఫ్లో ఇంకా హిట్లు రావు అని రకరకాల కొంతమంది చెప్పారు. జ్యోతిష్యులు కూడా ఇంక మరి వాళ్ళకే వదిలేరు, ఎందుకంటే ఏ మనిషికైనా మంచి చెప్పను కానీ చెడు చెప్పకూడదు, డిస్కరేజ్ చేయకూడదు, వాడిని వెనక్కి లాక్కూడదు. సరే చూద్దాం, అవుతుందండి అవుతుందండి అనే పాజిటివ్గానే చెప్పాలి తప్ప ఇంకా వీడి టైం అయిపోయింది వీడికి అవ్వదు అట్లా చెప్పడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మంచి విద్య విద్వత్తు అనేది మంచికి ఉపయోగించాలి. ఇటువంటి వాడికి ఉపయోగిస్తే ఫేమ్ నేము ఫేమ్ వస్తుందేమో అనుకుంటే ఇంకది వాళ్ళ ఇష్టం. అంటే దీనివల్ల అంటే ఒకవేళ ప్రభాస్ పెళ్లి కానీ చేసుకుంటే, మీరు అన్నట్టు ఆగస్టులో ఎంగేజ్మెంట్ ఉంటే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా సార్? ఒకప్పుడమ్మా, ఇప్పుడు వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు ఫ్యాన్స్. ఒకప్పుడు యంగ్ హీరోలకు ఎవరికైనా ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్ళి అయిందంటే చాలా మంది హార్ట్ బ్రోక్ అయ్యేది. ఇప్పుడు పైగా యంగ్ హీరో ఏం కాదు కదా, అట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. కానీ ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉంది అంటారు కదా, ఇప్పుడు ఆయనకి ఎక్కువ డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా, ఆయన నుంచి స్టార్ట్ అయింది కదా. పైగా లేడీస్ ఎక్కువ ఉంటారు, గర్ల్స్ ఎక్కువ ఉంటారు. మనిషి కూడా బాగుంటాడు కదమ్మ, హైట్ వెయిట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, పైగా ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసి యాటిట్యూడ్ పరంగా కూడా బాగా నచ్చుతారు ఆయన. ఎటువంటి నెగటివిటీ అంటారు, అట్లాంటి ఎటువంటి ఇది ఉండవు, చాలా సింపుల్గా ఉంటాడు, చాలా క్యాజువల్గా ఉంటాడు అనే అంత పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కూడా ఉండదు మనిషిలో. ఒకసారి ఏదో ఆడియో ఫంక్షన్కి ఈయన గెస్ట్గా వెళ్తే అదే దీనికి కమలహాసన్ గారు కూడా వచ్చారు. అప్పుడు కమలహాసన్ గారికి ఈయనకి స్టేజ్ మీద పరిచయం చేసుకుంటున్నాడు. సార్ నేను, నమస్తే సార్, నా పేరు ప్రభాస్ అని, నేను మీ పెద్ద ఫ్యాన్ అంటే ఆయన నవ్వేసి మీ తెలియని పైగా ఏంటి బాహుబలి సినిమా తరువాత ప్రొడక్షన్ కూడా, అంటే అట్లా క్యాజువల్గా ఏమోలే ఏముందిలే అన్నట్టుగా ఉంటాడు అనమాట. ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది అలాగే చెప్తుంటారు, సన్నిహితులు కూడా. ఈవెన్ అన్నిటికీ కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత కూడా అది ఆ బాధ్యతను భుజాన్ని ఎత్తుకొని సొంతూరు వెళ్ళి స్వగ్రామంలో ఎన్నో రకాల భోజనాలు పెట్టి, అప్పుడు అది పెద్ద సెన్సేషన్. సోషల్ మీడియా కూడా బుడ్డు బా ఏం పెట్టారా బాబు, ఏం ఐటమ్స్ పెట్టారా బాబు, వాళ్ళందరికీ వెళ్ళి అభివాదం చేయడము, అందరినీ పలకరించడము, అది రెస్పాన్సిబిలిటీ అంతే కదా. పెదనాన్నగారు లేకపోతే మేము ఈరోజు ఎక్కడో ఉండేవాళ్ళం, ఆయన ఉండబట్టి మేము ఈరోజు ఇలా ఉన్నామని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక సంతాప సభలో కూడా అదే విషయం ఆయన తెలియజెప్పారు. కాబట్టి అంత మంచి వ్యక్తి కావాలని ఎవరైనా కోరుకుంటారు, బట్ ఆయన జీవితంలోకి ఎవరు రాబోతున్నారు అనేది, అసలు ఎప్పుడు రాబోతున్నారు, ఎందుకు చేసుకోలేదు, ఏదో బలమైన కారణమే ఉంటుంది. అందరికీ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియదు. బట్ ఫ్యాన్స్కి చెప్తే నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టు హార్ట్ బ్రోక్ అయ్యేవాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పకుండా అలాగే కీప్ చేశారేమో. చూద్దాం, మీరు అన్నట్టు అలా కూడా జరిగితే మంచిదే, ఎవరికో మనిషికి తోడు ఉండాలిగా లైఫ్ లాంగ్, ఎవరో ఒకరు దానికి దారి తీస్తుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా బాగా సంపాదించుకున్నాక వాళ్ళకి ఈ సామాన్యులతో ఈ సొసైటీతో సంబంధం లేకుండా పోతుంది. ఏదైనా డబ్బు పడేస్తే వస్తున్నాయి, ఇంకా వాళ్ళతో సంబంధం ఏముంది, ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ గారు కూడా వాళ్ళతో అయ్యారంటే, షారుఖ్ ఖాన్ కరణ్ జోహార్ అనే వ్యక్తి ఎప్పుడు ఏ వ్యక్తితోనే మాట్లాడగలడు, ఏ వ్యక్తితోనే కలిసి ఎక్కడికైనా జర్నీ చేయగలడు, అంత పలుకుబడి డబ్బు ఉన్న వ్యక్తి. మరి అయిపోయింది, ఆయనకు అనిపించిందేమో షారుఖ్ ఖాన్ చూసాక, షారుఖ్ ఖాన్ కూడా ఏమో ఒక డీల్ కుదుర్చుకున్నారేమో, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారేమో, చెప్పలేము, దేనికైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అదే షారుఖ్ ఖాన్ గారు అబ్బాయి ఒక ఎయిర్పోర్ట్లో అందరిలో ఉన్న యూరినల్ ఏదో చేస్తే అది వీడియో కూడా అప్పుడు వైరల్ అయ్యింది. ఆ కొడుకుని బయటికి రప్పించడానికి నానా తంటలు పడుతున్నాడు, పడ్డాడు మొత్తాన్ని విడిపించుకోగలిగాడు. ఒక స్థాయికి వెళ్ళాక ఇవేవి ఎవరికి ఒకరు చంపేసినా కూడా ఏం కాదులే, వాడేదో తెలియక చేశాడు అని చెప్పి పేరెంట్స్ కాపాడే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి సర్వసాధారణ ఆవిడ అంత ఓపెన్గా చెప్పగలిగిందంటే, సుచిత్ర సింగరు ఎంత లీడ్ దొరకకపోతే ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే అంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు, రేపొద్దున ఆవిడ మీద పరువు నష్టందావయ్యరా, ఇష్యూ చేయరా, మరి అంత ఓపెన్గా మాట్లాడింది, ఇప్పుడు ఎక్స్ లాంటి వాటిలో పోస్ట్ చేయగలిగిందని వరల్డ్ వైడ్గా చూస్తారుగా, మరి ఎంత లేకుండా అట్లా మాట్లాడుతుందా, మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.